आगामी तेलंगाणा तेलुगु महिला इवाल प्रेस ने अनाउंस చేస్తున్నాం ఎందుకు అంటే రాష్ట్రంలో మధ్యాన్నిని ఈ రకంగా ఓల్లై పారిచి రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మాయిల జీవితాల లాగం పట్టిస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అసలు ఏ మాత్రం కూడా ఒక భవిష్యత్తు లేకుండా చేస్తున్నాం యువతని పడగొట్టి పట్టిస్తున్నాం లిటరల్ గా రాష్ట్రం మొత్తాన్ని భవితవ్యాన్ని ఇవాల ప్రెస్ ను అగమ్య గోచరంగా మారుస్తున్నాం కాబట్టి నీ మీద యుద్ధం ఇది కేసీఆర్ मद्य युद्ध नीमीद युद्ध खचित मद्य निण इवाण तेल महिला पोराट ची अभी साधं तीरता एंकंतंगा महिला कमीशन कोसम मैं इदे रीत पोराटम साधं तीर्चा इवा रोजन मद्यमीदराट मैं साधुको तीरता इवा रोजन राष्ट्र मद्या नियंत्रा आवश्यकता उ अरे इश्यू का रैत रोड मारेसा रैत संबंधी उल्लुवा पंच वनवया बाबू अनेड़ो यासंगी गुरी माटाड़ता बीजेपी मीदे बीजेपी नीमी इदेना नवे अधिकार उठाओ राष्ट्र नी आध्र्यन इकोलू जरगाले रोडकोच धर्ना दीक्षा अटो इदे न्याय నిన్నగాక మొన్న ఒక మహిళా రైతు చేసినటువంటి అప్పుల్ని తీర్చేటువంటి దారి కనపడక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి ఒక అంటే ఒక మహిళా రైతనే కాదు మనం చూస్తే గత 2 నెలల్లో రాష్ట్రంలో కొన్ని వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కొన్ని ఇన్సిడెంట్స్ కనుక మనం చూస్తే వరి కుప్పల మీద అక్కడికక్కడ గుండాలు చచ్చిపోయినటువంటి సర్కమ్స్టాన్సెస్ చూసినాం మనం ఇంత జరుగుతున్నా సరే కనీసం ఒక చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఏ మాత్రం కూడా ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడకుండా నా ఇష్టమైంది మాత్రమే నేను మాట్లాడతాను నేను వాళ్ళ రోజున దేని గురించి మాట్లాడదల్చుకున్నా వట్ల గురించి మాట్లాడదల్చుకున్నా దేని గురించి మాట్లాడదల్చుకున్నా बीजेपी తిట్టడానికి మాట్లాడదల్చుకున్నా అంతే మరి మేము అడిగేటువంటి తెలంగాణ టీడీపీ పార్టీగా మేము అడిగేటువంటివి కూడా మీరు సమాధానాలు చెప్పండి మా ప్రశ్నలకు కూడా ఇంటర్ విద్యార్థుల జీవితాలను ఇవాల్ రోజున ఆగం పట్టించును రాష్ట్రంలో మహిళల జీవితాలను ఆగం పట్టిస్తును రైతుల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చును కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చును ప్రతి వర్గానిని ఇవాల్ రోజున రోడ్ల మీదకి తీసుకొచ్చును దీనికి నువ్వు ఆన్సర్ చెప్పాలనా అంటా ఏం న్యాయం చేస్తావు రాష్ట్రంలో 7.5 సంవత్సరాలుగా నీ పాలనలో ఒక్క మహిళా విశ్వవిద్యాలయం రాలే 2014 మానిఫెస్టోలో నువ్వు పెట్టింది మహిళా విశ్వవిద్యాలయం పెడతా అని చెప్పి నువ్వు పెట్టింది మహిళా బ్యాంక్ పెడతా అని చెప్పి ఎక్కడపోయినే హామీలు ఏమైపోయినే తెలంగాణ టీడీపీ పక్షాన ఖచ్చితంగా నీ హామీలన్నీ గుర్తుచేస్తూ ముఖ్యంగా మహిళలకు నువ్వు ఏదైతే హామీలు ఇచ్చావో వాటన్నిటిని కూడా నీకు ఇవ్వాల్టి నుంచి రోజు రోజుకు గుర్తు చేస్తాం మధ్య నియంత్రణకై మా పోరాటం అనేటువంటిది ఉద్ృతం చేస్తాం ఖచ్చితంగా ఉన్నటువంటి 17 పార్లమెంట్లల్లో ప్రతి పార్లమెంట్లోనూ కూడా ఒక పోరాటం చేస్తాము ఖచ్చితంగా నీవు దిగొచ్చేంత వరకు మధ్యంపై ఒక నియంత్రణ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో వచ్చేంత వరకు కూడా తెలుగు మహిళ పోరాటం చేస్తనే ఉంటది మా పోరాటానికి నీకు దిగిరాక తప్పదు ఖచ్చితంగా దిగిరావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతది ఇష్టారీతిన మాట్లాడుతూ ఎవర్ని పడితే వాళ్ళని ఎంత మాట పడితే మాట్లాడడము ఇదంతా కాదు ఈ కల్లబొల్లి మాటలు ఇవన్నీ ఇక నడవో మేము అడుగుతున్నాం ఇవాల్ రోజున తెలంగాణ మహిళలుగా మేము అడుగుతున్నాం నీవు అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చినటువంటి హామీ ఏంటిది మహిళా విద్యకై నేను ఇచ్చేస్తా అంటివి పోరాటం చేస్తాను అంటివి మహిళా ఆర్థిక స్వావలంబనకై నేను పోరాటం చేస్తాను అంటివి ఎక్కడపోయినే ఆ హామీలన్నీ ఇవాల్ రోజున నువ్వు చేసిందల్లా ఏంటిది అని అంటే మధ్యాన్ని రాష్ట్రంలో ఏరులై పారిస్తూ ఉన్నటువంటి వ్యవస్థలన్నిటిని కూడా దిగజారుస్తూ ఎక్కడికక్కడ ఒక నియంతృత్వ ధోరణిని నియంతృత్వ పోకడల్ని నువ్వు ప్రదర్శిస్తున్నావు తప్పిచేమీ లేదు మళ్ళీ చెప్తున్నాం ఖచ్చితంగా ఇది హెచ్చరికే తెలంగాణలో మధ్యంపై యుద్ధం మొదలైంది కేసీఆర్ పై యుద్ధమే ఇది తెలుగు మహిళ తరఫున తెలుగు మహిళ ఆధ్వర్యంలో కేసీఆర్ పై యుద్ధం ఇది